గుండెపోటు వచ్చి అకస్మాత్తుగా మరణించడం సంభవిస్తుందని, ఏ వ్యక్తికైనా అలా వచ్చినప్పుడు కింద పడిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు సిఆర్పి చేసినట్లయితే మనిషిని బ్రతికించవచ్చునని మండల వైద్యాధికారి సాయి సింధు తెలిపారు. చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో మండల విధులు నిర్వహిస్తున్న అధికారులకు, ఐకేపీ ఈజీఎస్ సిబ్బందితో పాటు అంగన్వాడీ కార్యకర్తలకు సిఆర్పిపై మండల వైద్యాధికారి సాయి సింధు అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, గుండెపోటు వచ్చి ఎవరైనా వ్యక్తులు కింద పడిపోయినట్లయితే శ్వాసతో ఇబ్బంది పడితే 108 సమాచారం అందిస్తూ సిఆర్పి ద్వారా ఛాతిపై చేతి పెట్టి ప్రెస్ చేయాలని, అదేవిధంగా నోటి ద్వారా గాలి అందించాలని, తద్వారా మనిషి ప్రాణాన్ని కాపాడుకోవచ్చన్నారు. ప్రతి ఒక్కరికి ఈ అవగాహన చాలా అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, ఎంపీఓ గిరిధర్ రెడ్డి, సిహెచ్ఓ యాదగిరిరావు, ఏపీఓ సాయి గౌడ్, ఐకేపీ ఏపీ లక్ష్మీనారాయణ, ఈజీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కి మా తరపు మెడికల్ డిపార్ట్మెంట్ తరపు నుంచి సిపిఆర్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రిసోసియేషన్ అండి. అంటే ఇప్పుడు చాలా మంది హార్ట్ అటాక్స్ వచ్చి సడన్ గా చనిపోవడం జరుగుతుంది. దాన్ని అరికట్టడానికి ఇప్పుడు ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ కి ఈరోజు మండ ఎంపీడీఓ, ఎంఆర్ఓ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అంగన్వాడీ, ఐసీడీఎస్, ఐకేపీ డిపార్ట్మెంట్స్ ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రైనింగ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, అంటే ఇప్పుడు మనకు ట్రైనింగ్ సరిగ్గా సిపిఆర్ గురించి అవగాహన లేక ఎవరైనా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతుంటే మనం హాస్పిటల్ తీసుకెళ్లే వరకు ఆ టైం ఎక్కువయ్యి అది చనిపోవడం జరుగుతుంది. అలా కాకుండా ఈ ట్రైనింగ్ వచ్చిన వాళ్ళు మండలంలో ఉంటే ఏంటంటే, అంబులెన్స్ వచ్చేవారు వరకు వీళ్ళు సిపిఆర్ చేయడం జరిగితే మనం ఆ పేషెంట్ ని కాపాడుకోగలుగుతాం.